దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు జూలై నెలలో అండి, అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? కేరళ శాస్త్రం ప్రకారం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? అసలు చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. అదే విధానంగా సప్త నదులని మనం కాపాడుకుందాం, గోమాతను పూజిద్దాం, సేవిద్దాం. వృశ్చిక రాశి వారికి పూజించే వంటి ఒక వైభవము ఈ ఆషాఢ మాసంలో వనదుర్గ వనదేవతలకి మనకు తెలియపోతుంది. చక్కగా ఈ ఆషాఢ మాసంలో ఎక్కువ శాతము అనారోగ్యం పాలవడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి జలదోషం ఎక్కువ ఉంటుంది. జలదోషం అంటే ఏంటి? సర్ది రావటము, సైనస్ ప్రాబ్లం రావటము, థైరాయిడ్ రావటము, హెడేక్ రావటము, స్పైనల్ కోర్స్ రావటం, అలాంటివి ఎన్నో రకాలమైనటువంటి కూడా వ్యాధులు వాళ్ళకి జలానికి సంబంధించిన వంటి జలదోషం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి వారికి విశేషమైన వంటి ఒక వృక్షాన్ని మనం పూజించడానికి వెళ్ళిపడుతుంది. ఆ వృక్షము ద్వారా పూజించడం వల్ల వాడికి ఈ యొక్క రోగ నిబద్ధ శక్తి కూడా పోతుంది. అంటే ఆ చెట్టుకు సంబంధించి జివి చెట్టు అన్నారండి మీరు? అవునమ్మా. ఆ జివి చెట్టు వచ్చేసి మహావృక్షంగా ఉండదండి. కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి అవి. ఎక్కువ శాతం కూడాను ఒక 3 ఫీట్లు 4 ఫీట్లు మాత్రమే కనపడుతుంటాయి. అండ్ జివి చెట్టుకి మీరు ఏ విధానంగా పూజ చేస్తారు అంటే, కింద ఒక ప్లేట్లో కానీ, లేదంటే ఒక రావి ప్లేట్లో ఒక మనం ఉంటుంది, లేదంటే ఒక ఇస్తురాకులో ఒక రాళ్ళ ఉప్పు పోయాలి. రాళ్ళ ఉప్పు పోసి బూడిది బుడుమకాయ ఉంటుంది, బూడిది గుమ్మడికాయ, ఆ బూడిది బుడుమకాయని చక్కగా కొట్టి దాంట్లో లోపం ఉన్నటువంటి గుజ్జంతా బయటికి తీసి శుభ్రంగా దాంట్లో విప్ప నూనె పోయండి. ఆ విప్ప నూనె పోసి ఆ ఒక జివి చెట్టు దగ్గర దీపారాధన చేసి చెప్పినటువంటి ఒక మంత్రాన్ని జపిస్తూ మీరు పూజిస్తే అయితే మాత్రం మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళకి అనారోగ్యము పోతుంది. ఆరోగ్యం స్థిరంగా ఉండడానికి ఒక ఏదైనా కూడా గండం ఉన్న తొలగిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇంకోటి, వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ శాతము ఈ పూజించిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారంన ప్రతి మంగళవారంన ఈ యొక్క జూలై మాసం అంతా కూడా వడమాల కానీ జిల్లేడు ఆకుతో కానీ పూజ చేయటం చాలా విశేషమైన వంటి ఫలితం రావడానికి కోరుతుంది. అనారోగ్యం కుదురుపడుతుంది, ఉద్యోగం పరంగా మంచి స్థిరపడుతుంది, శాలరీ పరంగా మంచిగా లాభదాయకం ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పోలీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా భూకబ్జాల లాంటివి ల్యాండ్స్, ఇల్లీగల్ ల్యాండ్స్లో ఎటువంటి అయినా ప్రాపర్టీస్లో మీరు ఇరుకుపోయి ఉన్నా, అవిటికన్నీ కూడా ఒక కొలుకు వచ్చేయడానికి మంచి అవకాశం కనపడుతుంటుంది ఈ జివి చెట్టుకు పూజ చేయటం వల్ల. మరియు అదే విధానంగా దాంపత్యంలో కూడా మంచి ఒక సంతానం కలగడానికి కూడా యోగదాయకం ఉంటుంది. ఇన్న 8 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలైంది పిల్లలు కాలేదంటే కూడా ఈ మాసాల్లో ఖచ్చితంగా మీరు పూజిస్తే ఆ ఒక సంతాన యోగం రావడానికి, పురుషుడు కానీ స్త్రీ కానీ సంతాన యోగం రావడానికి కూడా మంచి అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళాలనుకొని చాలా ప్రయత్నం చేసినటువంటి యువకులకి, యువతలకి, మరి ఇతర అక్కడ ఉన్నవంటి ఎవరైనా కూడా, వాళ్ళ రిలేషన్స్ కానీ ఎవరైనా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి కూడాను మంచి అవకాశం ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాలు మేము $10 కట్టుకున్నా కూడా మాకు రిజెక్ట్ అవుతుంది తప్ప మాకు కన్ఫర్మ్ కాలేదు అని చెప్తూ ఉండడం మనకు తెలుస్తూ ఉంది. సో దానికి మనం ప్రత్యేకంగా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలిస్తుంది. వీరు ఎక్కువ శాతం నిరంతరంగా ఆ జీవి చెట్టుని పూజించే సమయంలో ఎరుపు కానీ పసుపు కానీ లేదంటే ఆకుపచ్చ రంగు కానీ వస్త్రాలు ధరించుకొని పూజ చేయాలి. అంటే ఎన్ని ప్రదక్షిణాలు చేయాలండి? అంటే చిన్నగానే ఉంటుంది కాబట్టి మీరు 3 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. ఆ ప్రాణిగా ఉంటుంది కాబట్టి. జీవి చెట్టు మహావృక్షం ఉందంటే అది వేరే విషయమ్మా.
చిన్నగా ఉంటుంది కాబట్టి 3-4 ప్రదక్షిణలు చేసుకొని చక్కగా దీపార్జన చేసుకొని చెప్పిన వంటి ఒక ఇది. తర్వాత ఆ ఒక గుమ్మడికాయని ఆ ఉప్పుని ఏం చేయాలని కూడా అడుగుతారు. దాన్ని నదిలో వేసేయండి. ఎప్పుడైతే ఎప్పుడైతే కొండ వెక్కిపోయిన తర్వాత ఒక కవర్లో వేసి నదిలో వేసేసేయండి. అన్ని వృక్షాలన్నీ కూడా ఎక్కడైనా కూడా ఏదైనా కూడా అక్కడ ఉంచకూడదు. నదులు వేసేస్తే ఏంటంటే భక్తితో మనం చేసినటువంటిది ఇతరులు తొక్కకుండా ఉండాలి, భగవంతునికి సమర్పించిన వంటి ఒక వృక్షాలు కాబట్టి నదులు వేస్తే వీళ్ళకి అద్భుతమైన వంటి కోపతాపాలు లేకుండా అన్యోన్యంగా పెరగటం అనేది జరుగుతుంది. ఒక ఐక్యమత్యం పెరుగుతుంది, వాళ్ళు ఒక కొత్త మార్పు రావడానికి ఉంటుంది, మంచి ఒక వైబ్రేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, కొత్త చోట్ల మంచి ధనప్రాప్తి కలగడానికి యోగం కనపడుతుంది. మంచి పరిహారం తెలియజేస్తా గురువు గారు, ధన్యవాదాలు మీకు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.